హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవి తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, చిన్నప్పటి నుండి మనం ఏదో ఒక ఏజ్లో సైకిల్ని నడిపే ఉంటాము. ఎన్నో మధురమైన అనుభవాలు ఈ సైకిల్స్ మనకి చిన్నతనంలోనే నేర్పాయి. అయితే కాలం మారుతున్న కొద్దీ ఈ సైకిల్స్ కూడా అప్డేట్ అవుతూ వస్తున్నాయి. ఒకప్పుడు సైకిల్ని ఒక చోట నుండి ఇంకో చోటకు వెళ్ళడానికి వాడితే, ఇప్పుడు అదే పనిగా దానికి సమయాన్ని కేటాయించి ఫిట్నెస్ కోసం వాడుతున్నారు. అండ్ ఈ మధ్య ఈ సైకిల్స్కి ఎలక్ట్రిక్ మోటార్ అండ్ బ్యాటరీని తగిలించి పెడల్ చేసే శ్రమని కూడా తగ్గించారు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్స్ వల్ల అటు వ్యాయామం చేసినట్టు ఉంటుంది, ఇటు మన గమ్యస్థానాన్ని చేరుకున్నట్టు ఉంటుంది. అయితే మార్కెట్లో చాలా ధరల్లో చాలా ఎలక్ట్రిక్ సైకిల్స్ అనేవి అందుబాటులోకి రావడం జరిగింది. ఈ వీడియోలో ఒక 40,000 లోపు టాప్ 5 ఎలక్ట్రిక్ సైకిల్స్ ఏంటో చూద్దాము. ఎలక్ట్రిక్ సైకిల్స్కి 40,000 ఏంటి బ్రదర్ అంటే, 10,000 లోపు కూడా చాలా ఎలక్ట్రిక్ సైకిల్స్ ఉన్నాయి, కానీ వాటిని నేను వచ్చే వీడియోస్లో కవర్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పేవి ప్రీమియం ఎలక్ట్రిక్ సైకిల్స్ అన్నమాట. ఈజీగా ఒక 6 నుండి 8 సంవత్సరాల వరకు మీరు ఎలక్ట్రిక్ సైకిల్స్ని అయితే నడుపుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ నుండి మీరు కొనుక్కోవచ్చు. ఇక 40,000 లోపు టాప్ 5 ఎలక్ట్రిక్ సైకిల్స్లో 5th పొజిషన్లో ఉన్న సైకిల్ ఈ మోటరైడ్ ట్రెక్స్ ప్లస్. ఈ సైకిల్లోని హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే, అల్యూమినియం ఫ్రేమ్, 250 వాట్స్ బిఎల్డిసి మోటార్, 36 వోల్ట్స్ 10.4 AH లిథియం అయాన్ బ్యాటరీ. ఈ బ్యాటరీని సైకిల్ నుండి డిటాచ్ చేసి మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 5 గంటల సమయం అనేది ఈ సైకిల్ తీసుకుంటుంది. ఒక్క ఫుల్ ఛార్జ్తో థ్రాటిల్ మోడ్లో అయితే 35 కిలోమీటర్లు, పెడల్ అసిస్ట్ మోడ్లో 45 కిలోమీటర్ల రేంజ్ని ఇస్తుంది. ఈ థ్రాటిల్ మోడ్ ఏంటంటే, మీరు పూర్తిగా థ్రాటిల్ని ఉపయోగించి మీ సైకిల్ అనేది నడపాల్సి ఉంటుంది. మీరు పెడల్ చేయాల్సిన అవసరం అయితే ఈ మోడ్లోనైతే ఉండదు. ఇలా వెళ్తే మీకు 35 కిలోమీటర్ల రేంజ్ అనేది వస్తుంది. పెడల్ అసిస్ట్ ఏంటంటే, మీరు స్లైట్గా పెడల్ అనేది చేస్తే సైకిల్ అనేది ముందుకెళ్తుంది. ఆ తర్వాత దానికి కావాల్సిన పవర్ అనేది మోటార్ నుండి అయితే మీకు లభించడం జరుగుతుంది. ఈ మోడ్లో ఈ సైకిల్ వచ్చేసరికి 45 కిలోమీటర్ల రేంజ్ని అయితే మీకు ఇవ్వగలుగుతుంది. 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు ఈ సైకిల్ అయితే చేరుకోగలదు. చిన్న ఎల్ఈడి హెడ్లైట్, మల్టీ ఫంక్షనల్ డిస్ప్లే, హార్న్, క్రూజ్ కంట్రోల్, డ్యూయల్ డిస్ప్లే వంటి ఫీచర్స్ ఈ సైకిల్ని వాల్యూ ఫర్ మనీగా మారుస్తాయి. ఎలక్ట్రిక్ సిస్టమ్ని ఆఫ్ చేసుకుని 7-స్పీడ్ గేర్ సిస్టమ్ సహాయంతో మీరు ఈ సైకిల్తో వ్యాయామం కూడా చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా ఈ మోటరైడ్ ట్రెక్స్ ప్లస్ యొక్క ధర 39,999 రూపాయలు. అమెజాన్లో ఈ సైకిల్కి 4.6 రేటింగ్ అనేది ఉంది. ఇక 4th ప్లేస్లో ఉన్న సైకిల్ న్యూస్ S3. ఈ న్యూస్ S3 ఎలక్ట్రిక్ సైకిల్కి ఫ్లిప్కార్ట్లో 4.2 స్టార్ రేటింగ్ అనేది ఉంది. అండ్ ఈ సైకిల్లోని హైలైట్స్ వచ్చేసరికి 250 వాట్ల మోటార్, 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 7.8 AH రిమూవబుల్ బ్యాటరీ, పెడల్ అసిస్ట్ మోడ్లో 35 నుండి 50 కిలోమీటర్ల రేంజ్, థ్రాటిల్ మోడ్లో 35 కిలోమీటర్ల రేంజ్, IP67 రేటెడ్ ఎలక్ట్రానిక్స్, ఎల్ఈడి హెడ్లైట్, 7-స్పీడ్ గేర్ సిస్టమ్, 27.5 ఇంచెస్ వీల్స్ అండ్ డ్యూయల్ డిస్క్ బ్రేక్స్. ఈ సైకిల్ ఫ్రేమ్, బ్యాటరీ అండ్ మోటార్ మీద 2 సంవత్సరాల వ్యారంటీ అనేది న్యూస్ వారు ఇవ్వడం జరుగుతుంది. ఈ సైకిల్ యొక్క కాస్ట్ వచ్చేసరికి 35,000 రూపాయలు. 3 పొజిషన్లో మోటోవల్ట్ హమ్ ఉంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ మంచి గట్టి బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. దీంట్లోని హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే, మంచి గట్టి స్టీల్ ఫ్రేమ్, 26 ఇంచ్ వీల్స్, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, మల్టీ ఫంక్షనల్ ఎల్ఈడి డిస్ప్లే, ఫ్రంట్ ఎల్ఈడి లైట్ అండ్ రిమూవబుల్ బ్యాటరీ. ఈ సైకిల్లో మీకు ఎలాంటి గేర్ సిస్టమ్ అనేది చూడడానికి లభించదు. ఈ మోటోవల్ట్ హమ్ చాలా బ్యాటరీ వేరియంట్స్ అండ్ కనెక్టెడ్ ఫీచర్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉంది. బేస్ వేరియంట్లో మీకు 7.2 AH బ్యాటరీ అండ్ టాప్ వేరియంట్లో 19.2 AH బ్యాటరీ వరకు ఉంటుంది. 20 నుండి 70 కిలోమీటర్ల రేంజ్ని ఈ మోటోవల్ట్ హమ్ ఎలక్ట్రిక్ సైకిల్ అయితే ఇవ్వగలుగుతుంది. ఈ సైకిల్ యొక్క టాప్ స్పీడ్ 25 కిలోమీటర్లు అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 35,000 నుండి మొదలై 42,000 వరకు ఉంటుంది. 2లో మోటోవల్ట్ కి చెందిన ఐస్ అనే ఎలక్ట్రిక్ సైకిల్ ఉంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ చూడడానికి కొంచెం వెరైటీగా, యునిక్గా అండ్ సైజ్ లో కాస్త చిన్నగానైతే ఉంటుంది. మంచి సాలిడ్ అండ్ గట్టి బిల్డ్ క్వాలిటీతో ఈ సైకిల్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మనకి గేర్ సిస్టమ్ అనేది ఉండదు, బట్ ఈ సైకిల్ని మీరు ఫోల్డ్ చేసుకుని ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయవచ్చు. అండ్ దీని వెయిట్ కేవలం 18 కేజీలు మాత్రమే. ఈ మోటోవల్ట్ ఐస్లో 6 AH నాన్ రిమూవబుల్ బ్యాటరీ అనేది ఇవ్వడం జరిగింది. 1 ఫుల్ ఛార్జ్తో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ 30 నుండి 35 కిలోమీటర్ల రేంజ్ని అనేది ఇస్తుంది. 20 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు ఈ సైకిల్ అయితే చేరుకుంటుంది. అండ్ దీంట్లో మనకి క్రూజ్ కంట్రోల్ కూడా లభిస్తుంది. ఎవరైతే ఒక చిన్న మంచి ఎలక్ట్రిక్ సైకిల్ గురించి చూస్తున్నారో, ఇది వారికి కరెక్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ఈ సైకిల్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 28,500 నుండి 33,000 వరకు ఉంటుంది. ఇక 40,000 లోపు టాప్ 5 ఎలక్ట్రిక్ సైకిల్స్లో 1st ప్లేస్లో ఉన్న సైకిల్ హీరో ఎలక్ట్రో సిక్స్
ఈ 700C. ఈ సైకిల్లో మనకి 5.7 AH ఫిక్స్డ్ బ్యాటరీ అనేది చూడడానికి లభిస్తుంది. ఈ సైకిల్ డిజైన్ మాత్రం చాలా అట్రాక్టివ్గా అండ్ చాలా స్టైలిష్గా ఉంటుంది. 250 వాట్ల మోటార్, 7-speed గేర్ సిస్టమ్, 25 కిలోమీటర్ల రేంజ్, గంటకి 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, స్మార్ట్ ఎల్ఈడి డిస్ప్లే, IP67 రేటింగ్ అండ్ 1 ఇయర్ వారంటీతో ఈ హీరో ఎలెక్ట్రో ఎలక్ట్రిక్ సైకిల్ అనేది మనకి లభిస్తుంది. ఈ హీరో ఎలెక్ట్రో 6CE ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క ధర 30,599 రూపాయలు. 30,000 ప్రైస్ సెగ్మెంట్ లో ఇది ఒక డీసెంట్ ఎలక్ట్రిక్ సైకిల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన అన్ని ఎలక్ట్రిక్ సైకిల్స్ యొక్క లింక్స్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవన్నమాట 40,000 లోపు మన ఇండియాలో లభించే టాప్ 5 ఎలక్ట్రిక్ సైకిల్స్. అయితే ఫ్యూచర్ లో 30,000 లోపు, 20,000 లోపు అండ్ 10,000 లోపు కూడా నేను టాప్ 5 ఎలక్ట్రిక్ సైకిల్స్ యొక్క వీడియోస్ అయితే చేస్తాను. సో ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఈ వితలను సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.